నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు సింహగిరిపై అప్పన్న డోలోత్సవం తిలకించి పొలకించిన భక్తజనం భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే పిసిసి చీఫ్ బర్త్డే కార్యక్రమంలో పార్టీ నేతల జోసియం కరకచెట్టు పోలమాంబ ఆలయంలో చోరీ మెస్టిని ఛేదించాలి పెదవాల్తేరు గ్రామ సేవా సంఘం డిమాండ్ మహిళా సాధికారతకు రోటరీ క్లబ్ చేయోత పేద మహిళలకు కుట్టు మెషిన్ల పంపిణీ కరోనాకు మందు లేదు ఎస్ఎంఎస్ తోనే నివారణ అవగాహన కలిగించిన ప్రజారోగ్య వేదిక ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామివారి డోలోత్సవం ఘనంగా జరిగింది స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల భాగంగా ప్రతి ఏటా హోలీ పండగ రోజున సింహాద్రి అప్పన్న తన సోదరైన పైడితల అమ్మవారి కుమార్తెలు శ్రీదేవి భూదేవులను తనకిచ్చి వివాహం చేయమని కోరడం ఈ పండగ ఆనవాయితీ సింహగిరిపై అప్పన్న స్వామివారి డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష ఆరాధనలు జరిపి సర్వంగ సుందరంగా అలంకరించి పల్లకిపై మెట్ల మార్గం ద్వారా సింహగిరి క్రిందకు తీసుకొచ్చారు స్వామివారు తన సోదరి పైడితల్లమ్మవారిని కుమార్తెలైన శ్రీదేవి భూదేవులను తనకిచ్చి వివాహం చేయమని కోరుతారు దీనికి తన సోదరి పైడితల్లమ్మ సమ్మతించడంతో ఆనందంతో రంగులు చల్లుకుంటారు అక్కడి నుండి స్వామివారు కొండ దిగువన గల వరహ పుష్కరణికి చేరుకున్న స్వామివారికి వేద పండితులు వసంతోత్సవం నిర్వహిస్తారు అనంతరం స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆ తర్వాత గ్రామ తిరువీధి జరిపి మెట్ల మార్గంలో కొండ మీదకు చేరుకొని స్వామివారికి మహానైవేద్యం సమర్పించారు దీంతో ఈ డోలోత్సవం సంపూర్ణమైనట్టు ఆలయ అధికారులు తెలిపారు ఈ పౌర్ణమి రోజు ముందు రోజుగా కామదహనం అని చెప్పి ఇంకారోమం అంగహోమం నిన్న రాత్రి జోడుభద్రాల దగ్గర విశ్వక్సేన పూజ అంగహోమం అన్నీ జరిగాయి స్వామివారి తిరువీధి జరిగింది కామాన్ని ఈ కామ ఆరాధన ఇవి చేసి హరింపజేసేటువంటి కామదహనం అని చెప్పి అంటారు ఈ కామదహనోత్సవం నిన్న రాత్రి జరిగింది వేకుజామునే ఉదయం సుప్రభాత సేవలు మరియు చూర్ణోత్సవం వసంతోత్సవం కొండ మీద జరిగిన తర్వాత స్వామివారు శ్రీదేవి భూదేవితో సైతంగా ఇక్కడ ఉద్యాన మండపానికి వేయించేశారు ఇక్కడ విశ్వక్సేన పుణ్యాహవచన కార్యక్రమాలన్నీ జరిగాయి డోలోత్సవం ఉంజల సేవ చూర్ణోత్సవం వసంతోత్సవం జరిగింది పైడితలమ్మవారి గుడికి వెళ్ళి సోదరిగా భావించి అక్కడికి వెళ్ళి పసుపు కుంకాలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ్ని పిలిచినట్టుగా మనం భావించుకుని ఆవిడ వచ్చినట్టుగాను ఇక్కడ ప్రత్యేకంగా సోదరితో సమావేశం అయిన తర్వాత ఇక్కడ వివాహ నిశ్చయం అని చెప్పి చైత్రశుద్ధ ఏకాదశి నాడు కళ్యాణోత్సవానికి ఇక్కడ వివాహ నిశ్చయం జరిగిందన్నమాట ఈ వివాహోత్సవంలో ముందుగా విశ్వక్సేన పుణ్యాహవచన కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత డోలోత్సవం జరిగింది చూర్ణోత్సవం జరిగింది ఆరాధన కార్యక్రమాలు ఇదంతా వివాహ నిశ్చయం అయిన తర్వాత అందరికీ కూడా మనం ఏం చేస్తాం ప్రధానం చేసుకున్న వెంటనే అందరికీ పానకాలు ఇస్తాం కాబట్టి ఇక్కడ పానకం వడపప్పు చక్కగా ఈ కొబ్బరికాయ ముక్కలు అరటిపళ్ళు అందరికీ కూడా స్వామివారి నైవేద్యం పెట్టిన తర్వాత అందరికీ కూడా భక్తులకు జరిగినది ఇప్పుడు ప్రత్యేకంగా గ్రామ వీధుల్లో మాడ వీధుల్లో ప్రత్యేకంగా తిరువీధి జరుగుతుంది ఈ గ్రామస్తులందరూ కూడా స్వామివారిని సేవించుకుంటున్నారు ఆ తర్వాత మరల గోవిందరాజ స్వామి శ్రీదేవి భూదేవి మెట్ల మార్గాన మళ్ళీ పైకి పెడతారు అక్కడ స్నపన నిర్మంజనం అయిన తర్వాత స్వామివారికి మహానైవేద్యం జరుగుతుందన్నమాట దాంతో ఈ యొక్క డోలోత్సవం కార్యక్రమం పూర్తవుతుంది ఈ డోలోత్సవంలో పాల్గొన్న వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది ఏదైనా బాధల్లో ఉన్నట్టయితే మనం ఇక్కడికి వచ్చి నవ్వుతో నవ్వించరా అన్నట్టుగాను ఆ గోవిందరాజస్వామి మొహం చూస్తేనే చాలు శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి ప్రాతివర్షికోత్సవాల్లో డోలోత్సవం ఈనాడు జరుపుకుంటున్నాం స్వామివారు కళ్యాణ సందర్భంగా అమ్మవారు ఇక్కడ అమ్మవారిని తెలంగాణ కోసం ఇక్కడికి రావడం అనేటువంటిది గ్రామానికి వ్యవహారం దాని ప్రకారం బొట్టంతుల కొండ వ్యవహారం ఆ సందర్భంగా స్వామివారి డోలోత్సవం జరిపిస్తున్న డోలాయమానం పునర్జన్మ రాహిత్యాన్ని కోసమని గౌలికలో ఉండేటువంటి స్వామిని సేవిస్తే పునర్జన్మ ఉండదు అని శాస్త్రవచనం అంచేత
ఈనాడు డోలాయ మానుడైనటువంటి స్వామిని సేవించి అందరూ పునర్జన్మ రాహిత్యాన్ని పొందాలి అని ప్రార్థిస్తున్నాం। ప్రతి సంవత్సరము రివాజిగా స్వామి నాలుగు సార్లు కొండ మీద నుంచి కిందకి వస్తారు। ఈ ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని బొట్టి అడిగే కార్యక్రమం కింద పిలుస్తారు। ఈ రోజు ఇక్కడ ఈ డోలోత్సవం జరుపుకున్న తర్వాత స్వామి మళ్ళీ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పౌర్ణమికి ముందు పౌర్ణమ రోజుని మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇదే లాస్ట్ కార్యక్రమం అవుతుంది కిందకి దిగేది। ఆ తర్వాత మళ్ళీ స్వామివారి కళ్యాణం అవన్నీ జరుగుతాయి। దీని ఇది ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే ఎక్కువ మంది భక్తులకి ఇన్విటేషన్ ఇచ్చి ఎందుకు చేయలేదు అంటే దీని కోవిడ్ నిబంధనలు ఎక్కువగా మనం పాటించలేకపోతామన్న ఉద్దేశం। ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ జన్మదిన వేడుకలు నగరంలోని ఓ హోటల్లో ఘనంగా జరిగాయి। పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శైలజనాథ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు। ఒకరికొకరు కేక్ తినిపించుకొని సందడి చేశారు। ఈ సందర్భంగా పేడాడ రమణ కుమారి పార్టీ మరో నాయకుడు గొంప గోవిందులు మాట్లాడారు। రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శైలజనాథ్ అని జోషిని చెప్పారు। శైలజనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు। ఆంధ్ర రాష్ట్ర పిసిసి రథసారథి రాష్ట్రలో ప్రధాన రేపు రాబోయే కాలాన మా కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఈ ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా రేపు డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు। ఆయన పుట్టినరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తగా ఆనందంగా జరుపుకుంటాం। ప్రతి వార్డున ఈ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి। అందులో భాగంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు। అలాగే ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ మేమెందుకు చేయలేందురా బాబు అనే దుస్తుతో ఉన్నారు। ప్రతి ఒక్కరు పార్టీలు ఇప్పుడు వేరే పార్టీలో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తులు కూడా మన శైలజనాథ్ గారి నిదానంతో ఆయన చేస్తే ఒక పని తీసుకున్నారంటే ఆయన తలపెట్టిన పని ప్రతి ఒక్కటి ముందుకు సాగాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో అందరూ పాలు పంచుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం। జైన్ జై శైలజనాథ్ గారు। మా ప్రీతమ నాయకులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి, మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకుని కష్టకాలంలో కూడా పార్టీని ఎంతో యోగ్యతతో ఎంతో ఉత్సాహంతో నడిపిస్తున్నటువంటి మా నాయకులు శ్రీ సాకే శైలజనాథ్ గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఈరోజు నాయకులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాన్ని అందరూ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు। మరి ఆయన చేసే కృషితో రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతన ఎగరవేయాలని మా ఏఐసిసి అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారు వచ్చి రాబోయే కాలంలో ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఆ భగవంతుని ఆశీస్సులు హెల్త్ అండ్ వెల్త్ ఆయనకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం। పెదవాల్తేరు 14 గ్రామాల ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కరకచెట్టు పోలమామవారి ఆలయంలో వారం రోజుల కిందట భారీ చోరీ జరిగింది। ఆలయ చరిత్రలో ఈ స్థాయి చోరీ జరగడం ఇదే ప్రథమం। 50 తులాల బంగారం, 4 లక్షల రూపాయలు నగదు చోరీకి గురయ్యాయి। వారం రోజులైనా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు। ఈ నేపథ్యంలో పెదవాల్తేరు గ్రామసేవా సంఘం, 14 గ్రామాల ప్రజలు పెదవాల్తేరు బజారులో సమావేశమయ్యారు। పోలీసులు త్వరగా ఈ కేసు మిస్టరీని ఛేదించాలని, సీసీ కెమెరాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి భద్రతను పెంచాలని సంఘం పెద్దలు చల్లా రామారావురెడ్డి విజ్ఞప్తి చేశారు। ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి డి అప్పలరెడ్డి కూడా పాల్గొన్నారు। గత ఆదివారం నాడు చాలా పెద్ద దొంగతనం జరిగింది, ఇంకా బయటపడలేదు। అంచనాగా రాసిన పేపర్ స్టేట్మెంటే తప్పగానే ఇంతని మేము చెప్పలేము। ఇంచుమించు 9 లక్షలని పేపర్ వాళ్ళు ఇచ్చారు, 30 తులాల బంగారం అన్నారు, కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది, 10 లక్షల వరకు దాని మీద పోయి ఉంటుంది। బోర్డు పెట్టి డొనేషన్లు రప్పించి అమ్మవారికి వెండి కవచాలని, బంగారు విగ్రహాలని ఇవన్నీ రప్పించి అమ్మవారికి ఒక మంచి కళ రప్పించి గుడిని తయారు చేయించి గుడిని కూడా డెవలప్ చేయడం జరిగింది। ఈ డెవలప్ చేసేటప్పుడు సాధారణంగా గవర్నమెంట్కి వాటి మీద ఎండోమెంట్ వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చిన గుడి వచ్చిందంటే దాని మీదకి వాళ్ళు కన్ను పడుతుంది, కన్ను పడితే నా మీదకి మా గుడి మీదకి చాలాసార్లు మా గుడి హ్యాండ్ఓవర్ చేయండి, గుడి హ్యాండ్ఓవర్ చేయండి అంటే మేము హ్యాండ్ఓవర్ చేయలేదు, కొద్దిగా అబ్జెక్షన్ పెట్టాం, ఇంత బాగా డెవలప్ చేసి మీకు చేతికిచ్చేస్తే ఇది
ఇదై దాన్ని చాలా ఇదైపోతుంది. మేము టీ కూడా తాకాడు, కప్పు టీ కూడా మా సొంత డబ్బులతోని. అలాగే ఎక్కడికైనా వెళ్ళాలంటే సొంత బండి మీద వెళ్ళి పెట్రోల్ పోసుకొని వెళ్ళి మేము గుడిని అలా డెవలప్ చేసుకొచ్చామండి. ఆ గుడిని మాకు అప్పచెప్పేయమని ఎండోమెంట్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడితే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిన వాళ్ళు ఏం చేశారంటే ఇంకా లాభం లేదని చెప్పి వచ్చారండి. ఎండోమెంట్ ఆఫీస్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హనుమంతరావు చేతిలో పెట్టడం జరిగింది. అప్పుడు మా దగ్గర కాగితాల మీద అన్ని సంతకాలు తీసుకొని ఈ స్టాఫ్ని ఇలాగే మేము కొనసాగిస్తాం, వాళ్ళకి ఏ రకమైన కష్ట నష్టాలు జరగకుండా మేము చూస్తాం, వాళ్ళకి ఎండోమెంట్ రూల్స్ ప్రకారంగా ఏమేమి వర్తిస్తాయో అన్నీ కూడా మేము వాళ్ళకి ఏర్పాటు చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పారు. సన్నదానం జరిగినందుకు ఎవరో కరెక్ట్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మాకు ఆ దొంగలను పట్టి ఆ బంగారాన్ని కూడా మాకు రికవరీ చేసి అమ్మవారి గుడికి అప్పచెప్పినట్లయితే ఆ తల్లిలో అంత మాయచ్చి ఉందని కూడా మేము బాగా చెప్పగలము. తర్వాత దీని మీద సరైన స్పందన అంటూ లేకపోయినట్లయితే దీని మీద గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, ఇక్కడ సిపి గారికి, దేవాదాయ శాఖ మొత్తం అందరికి కూడా మేము దాని మీద రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పకపోతే దీని మీద పెద్ద ఎత్తున మా 14 గ్రామాల పెద్దలందరం కూడా కూర్చొని మాట్లాడి మీటింగ్ పెట్టి దీని మీద పెద్ద ధర్నాలు చేసి దీని మీద చాలా జరుగుతుంది. రోటరీ క్లబ్ వైజాగ్ మెట్రో పాండురంగాపురం సిఎస్టా అపార్ట్మెంట్లో సేవా కార్యక్రమం నిర్వహించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో సమకూరిన కుట్టి మిషన్లను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న 7 పేద మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ హెడ్ ప్రసాద్ రెడ్డి, రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జగదీశ్వరరావులు మాట్లాడారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 7 పేద మహిళలను గుర్తించి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత దిశగా వారికి యంత్రాలతో పనిచేసే కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ హెడ్ అయిన నేను, ప్రసాద్ రెడ్డి నా పేరు. సో ఈరోజు ఈ కార్యక్రమము మా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మా కొంతమంది బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఉపాధి కోసం ఈ కోవిడ్ టైంలో వాళ్ళకు ఒక ఉపాధి కల్పించడానికి కోసం మన రోటరీ క్లబ్ మెట్రో వర్త్ ఆధ్వర్యంలో వాళ్ళ తాలూకు అసోసియేషన్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మెయిన్గా మా ఎజెండా ఏంటంటే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీలో మా 7 మెంబర్స్కి ఐడెంటిఫై చేసి 7 మెంబర్స్కి స్వీయింగ్ మిషన్స్ విత్ మోటార్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వాళ్ళకి ఉపాధి పెరుగు, వాళ్ళ ఫ్యామిలీస్లో ఉపాధి పెరుగుతూ వాళ్ళ తాలూకు జీవనోపాధికి ఒక అండగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాము. దీనికి కార్యక్రమానికి మన రోటరీ మెట్రో క్లబ్ వాళ్ళు మా పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఈ విధమైనటువంటి ఇది మన వాళ్ళ తాలూకు ప్రోగ్రాంలో దీన్ని ఇన్వాల్వ్ చేసినందుకు రోటరీ క్లబ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ మెట్రో ఈరోజు పూర్ లేడీస్కి వాళ్ళ ఉపాధి కల్పన కోసం ఈ 7 స్వింగ్ మిషన్స్ విత్ మోటార్స్ ఇవ్వడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు వాళ్ళ తాలూకా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జరిగింది. అంతేకాకుండా వారు ఈ ప్రోగ్రాంలో చాలా ఇంప్రెస్ అవ్వటమే కాకోకుండా వారు మా రోటరీ క్లబ్ సభ్యులు, భవిష్యత్తులో కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఉపాధి లేని పూర్ లేడీస్కి శిక్షణ 3 శిక్షణ ఇస్తూ కూడా స్వింగ్ మిషన్స్ ఇవ్వడానికి కూడా వారు ముందుకొచ్చారు. దానికి సర్కిల్ హెడ్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ హెడ్ అయిన ప్రసాద్ రెడ్డి గారికి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ముందుగా ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమం వచ్చేసిన రోటేరియన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అండి. బెనిఫిషియర్స్ కూడా మేము చెప్పింది అండి, దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలతో రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ మెట్రో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంయుక్తంగా ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాలో కరోనా స్పీడ్ పెంచింది. దీంతో యంత్రాంగం, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎలర్ట్ అయ్యాయి. ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా ప్రజారోగ్య వేదిక నగర శాఖ సీతమ్మధార రైతు బజార్ వద్ద కరోనా 2వ దశ అవగాహన కార్యక్రమం చేపట్టింది. వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను రైతులు, వినియోగదారులకు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు మాట్లాడారు. కరోనా వ్యాధికి మందు లేదని, ఎస్ఎంఎస్ ఒకటే నివారణ మార్గమని వెల్లడించారు. వేదిక ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీగా మేము గత సంవత్సరం నుంచి ఈ కరోనా గురించి అనేక రకాలైనటువంటి ప్రజా అవగాహన సదస్సులు, అలాగే క్యాంపెయిన్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గత సంవత్సరం
ఒక 5 లక్షల ప్యాంప్లెట్లు వేయడం జరిగింది, రాష్ట్రం మొత్తం పంచడం జరిగింది, వాళ్ళ ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి గురించి, కరోనా వ్యాధి గురించి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 2వ దశ విజృంభిస్తుందని చెప్పి తెలుసుకున్నటువంటి ఆరోగ్య వేదిక ఇమీడియట్గా మేము కూడా ఇప్పుడు కరపత్రాన్ని ప్రింట్ చేసి వీటిని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో అవగాహన చాలా అవసరం. ఈ రోజున ప్రజలు అనుకునేది ఏంటంటే మనం మొదటి దశలో ఉన్నటువంటి కరోనా అయిపోయింది కాబట్టి మనం ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనకి భయపడద్దు అని అంటే ఏంటి, మనకి ఈ రోజున మాస్క్ పెట్టుకుంటే, భౌతిక దూరాన్ని పాటిస్తే, అలాగే ప్రతిసారి తరచు చేతులు కనుక కడుక్కొని సబ్బుతో మనం శానిటైజ్ చేసుకొని శుభ్రంగా ఉండి రెండు పూట్ల స్నానం చేసి ఉతికిన బట్టలు ఏవి ఉంటే అవే ఉతికిన బట్టలు వేసుకొని మనం శారీరక శుభ్రతని అలాగే వేడి వేడి ఆహారాన్ని తీసుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ అవసరమైతేనే బయటికి వెళ్ళటం, అనవసరమైతే మనం బయటికి వెళ్ళకుండా ఉండటం. ఉద్యోగస్తులకు తప్పదు కొంతమందికి, అలాగే కొంతమంది రోజు కూల్ చేసిన వాళ్ళు తప్పదు వాళ్ళకి, కానీ వాళ్ళు కూడా పని ప్రాంతంలో కూడా ఆ రకమైనటువంటి నియమాలు కనుక పాటించగలిగితే కరోనాని ఖచ్చితంగా మనం జయించవచ్చు, 2వ దశ కరోనా నుంచి కూడా విజయవంతంగా బయటికి రావచ్చు. ఎందుకంటే మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కంటే దీన్ని గ్రహించి దీని విపత్తు నుంచి మనం బయటపడాలంటే ప్రజలందరూ కూడా మేల్కొనాలి. అంతేగాని ఇదేదో ఒక ప్రభుత్వం చేస్తే ఇంకోళ్ళు చేస్తే సరిపోయేటటువంటిది కాదు. ఈ రోజున నష్టపోయింది ఎవరు, కార్పొరేట్ హాస్పిటల్లు ఎవరికి బిల్లులు తీసుకో ఎంతంత బిల్లులు తీసుకున్నారో మీకు అందరికీ తెలుసు, 9 లక్షలు 10 లక్షలు. దాంతోపాటు ప్రాణాలు చాలామంది పోగొట్టుకున్నారు. ఎందుకంటే కారణం ఒక రకమైనటువంటి భయం, ఆందోళన వల్ల. ఈ రకంగా ఉండకుండా ఉండాలంటే, అలాంటిది మళ్ళీ మనం అనుభవంలోకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అని గ్రహించాలని ప్రజలు కోరుకుంటున్నాం. ప్రజారోగ్య వేదిక బీసీల హక్కుల సాధనకై సోమవారం బిర్లా జంక్షన్ కేరళ కళా సమితిలోని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు డబ్బీర్ కుమారస్వామి వెల్లడించారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీల హక్కుల సాధన రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లా బీసీ నాయకులు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఆడపిల్లల పెళ్లి కానుక పథకాన్ని పునరుద్ధరించాలని, బీసీల స్వయం ఉపాధి పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు డబ్బీర్ కుమారస్వామి. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా యోజన అధ్యక్షులను. ఈరోజు ముఖ్య మనం ఈ ప్రెస్ మీట్ కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సోమవారం నాడు 29 సోమవారం నాడు 10 గంటలకి బిర్లా జంక్షన్ కేరళ కళాక్షేత్రం నందు బీసీల రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దీని విషయం మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీసీలకి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే బీసీల హక్కులు వాటి సాధనకే కృషి చేయాలని చెప్పేసి బీసీల కోసం రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరుగుతుంది. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3:30 నుంచి అందరం కూడా ర్యాలీగా కలిసి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలపడానికి వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు గారు, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు ఎలగాల నూకానమ్మ గారు, అలాగే గొర్రె పెంపకందారుల చైర్మన్ శ్రీ వై నాగేశ్వరరావు గారు, అలాగే బోన దుర్గానరేష్ గారు, మరియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు, నెక్స్ట్ బీసీ నాయకులు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం మొత్తం 3 జిల్లాల బీసీ నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న బీసీ నాయకులు, బీసీ యువత, బీసీ ప్రజలు, ఎందుకంటే ఇది మన కోసం, మన హక్కుల సాధన కోసం చేస్తున్న సమావేశం. నేను అందరికీ అందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఇప్పటి వరకు హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళకి పెనాల్టీ విధించడం మనకు తెలుసు. ఇకపై పొరపాటున మాస్కులు లేకుండా బయటకు వస్తే పర్సు ఖాళీ కావడం ఖాయం. కరోనా ఉధృత నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద పోలీసులు మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారిపైన భారీగా వడ్డన విధిస్తున్నారు. ఒక్కొక్కరికి 150 రూపాయల చొప్పున పెనాల్టీగా విధిస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్ల అప్పారావు తెలియజేశారు. వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, లేకుంటే పెనాల్టీలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు.
నగరాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. క్రమేపీ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సూచించారు. బీచ్ రోడ్డు కాళీమాత టెంపుల్ పోలీస్ చెక్పోస్ట్ వద్ద కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా హోలీ వేడుకలు నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. పబ్లిక్ ప్రదేశాల్లో సమూహాలుగా వేడుకలు జరుపుకోవద్దని, నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్వంటీ నైన్త్ హోలీ పండుగ ఉంది, అందరికీ అందరూ చాలా బాగా జరుపుకోవాలా అని మనం అందరికీ కోరుతున్నాము. కానీ అందరూ వాళ్ళు వాళ్ళ ఇంట్లో జరుపుకోవాలి. బీచ్ రోడ్లో కానీ ఎక్కడైనా సిటీలో తిరగకుండా వాళ్ళ వాళ్ళ ఇంట్లో మంచిగా హోలీ పండుగ జరుపుకోవచ్చు, అలా జరుపుకోండి అని మనం అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. బీచ్ రోడ్లో తర్వాత అన్ని చోట్ల పబ్లిక్ హోలీ చేస్తే దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. తర్వాత దాంట్లో ఎవరైనా చేస్తూ ఉంటే దాని మీద మనం కేసు కూడా నమోదు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. దాని 188 ఐపీసీలో కేసు కూడా వస్తుంది. అందుకు అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో హోలీ జరుపుకోండి. బీచ్ రోడ్ టైమింగ్స్ ఏమంటారు? నో హోలీ సెలబ్రేషన్స్ విల్ బి అలౌడ్ ఆన్ బీచ్ రోడ్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ సెలబ్రేషన్ ఆన్ బీచ్ రోడ్ ఆర్ ఆన్ ఎనీ ప్లేస్ ఇన్ వైజాగ్ సిటీ. హోటల్స్లో కూడా హోలీ సందర్భంగా నో పబ్లిక్ ఫంక్షన్స్ విల్ బి అలౌడ్. పారిశ్రామిక ప్రాంతం 61వ వార్డు రామకృష్ణాపురం యునైటెడ్ చర్చిలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. చర్చి నుండి ప్రారంభమైన ఈ యాత్ర రామకృష్ణాపురం మీదుగా పురవీధుల్లో హోసన్న జయం జయం అంటూ ఊరేగింపుగా వెళ్లారు. యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని మత గురువులు బోధించారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మనిషి పాపాలు క్షమించబడాలని, తను సిరువులో మరణం పొంది మరణాన్ని జయించి మూడో రోజు మృత్యుంజయుడే లేచి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రెసిడెంట్ సువర్ణరాజు, సెక్రటరీ మార్టిన్ తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్, యవన సమాజము, మరి పెద్దలు, మరి దైవజనులందరూ కూడా నగర సంకీర్తనతో మరి ఓసనా జయ జయ, ఓసనా జయ జయ, దావీదు కుమారునికి జయము జయమంటూ మరి పాటలు పాడుకుంటూ శ్లోగన్ తెలియజేస్తూ రామకృష్ణాపురము ఈ పరిసర ప్రాంతాల్లో ప్రతి వీధుల్లో కూడా మరి సువార్త జరిగించడం జరిగింది. యేసు ప్రభువారు యెరూషలేము వీధుల్లో ఆయన గార్దం మీద కూర్చున్నప్పుడు ముందు వెనుక కూడా దావీదు కుమారునికి జయం జయము, రాజుగా యేసురాజుగా వచ్చిన దావీదు కుమారునికి జయము జయమని యూదులు కేకలు వేసి దేవనామాన్ని గణపరిచి జయప్రవేశం ఆయన మరణానికి ఇక సిద్ధమవుతున్నారు. మంచి శుక్రవారము సిలువ వేస్తారు, మరి మూడవ దినాన్ని పునరుద్ధానంతో లేచిపోతాడు. గనక యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము,
ఆ సువార్త మేము ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని మరి దినం ఏర్పాటు చేసుకున్నారు. కనుక ప్రపంచవ్యాప్తంగా ఆ మట్టలాది వారం జరుపుకున్న బిడ్డలకి ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఎందుకంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి దైవ మానవుడిగా ఆయన యెరూషలేము ప్రవేశన చేసినటువంటి దినాన్ని ఈ దినము క్రైస్తవ లోకమంతా కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ దినము ఆయన రావడానికి గల ఉద్దేశం ఏంటంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడో ఆ ఉద్దేశాన్ని తెలియపరచడానికే ఈ కార్యక్రమం ప్రారంభించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే నశించిపోయినటువంటి వారందరిని కూడా వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా దేవుని కుమారుడిగా మెస్సయ్యగా ఆయన వచ్చినాడు అనేటువంటి సంగతి ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి. అంతేకాకుండా మరి రేపటి దినము అనగా శుక్రవార దినము ఆయన మరణించడానికి సాదృశ్యముగా ఆయన యెరూషలేము జయప్రవేశం చేసినట్లుగా దేవుని యొక్క లేఖన భాగములు మనకి కనబడుచున్నాయి. కనుక ఆ విషయాన్ని సంఘమంతా కూడా అనగా క్రైస్తవ లోకమంతా కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దానికి సాదృశ్యముగా ఈ మట్టలాదివారం కార్యక్రమం అనేటువంటి దానిని సంఘము చేయడానికి ఆ దేవుని యొక్క కృప మా అందరికీ అనుగ్రహించినాడు. ప్రత్యేకంగా ఈ సమయంలో మరి యునైటెడ్ సంఘము మల్కాపురంలో ఉన్నటువంటి సంఘము ఈ ఆర్కే పురంలో ఉన్నటువంటి ఈ యొక్క వీధులలో మరి ఈ యొక్క నగర సంకీర్తన మరి జయోత్సవము యేసుక్రీస్తు వారి యొక్క జయోత్సవాన్ని జరిగించుకోవడానికి మా సంఘానికిని అలాగే క్రైస్తవ లోకమంతటిని కూడా ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేసను. ప్రత్యేకముగా మనుషులందరూ కూడా రక్షణ పొందాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము. ఏ మానవుడు కూడా నశించిపోవడం అనేటువంటిది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మాత్రమే సర్వలోకాన్ని రక్షించగలిగినటువంటి సమర్థుడు. యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన మనలందరి కొరకు మన పాప విమోచన కొరకు మనము పడుచున్నటువంటి వేదన మనం పడుచున్నటువంటి బాధ మనం పడుచున్నటువంటి భారము అంతటిని కూడా తీసి మట్లాద్వారంగా స్థానిక సంఘం రామకృష్ణాపురం మల్కాపురం యునైటెడ్ సంఘం మరి పురవీధుల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి దేవుడు మన కొరకు భూమి నుండి దివికి వచ్చి సిలువ మీద మరణించి తిరిగి మనందరిని రక్షించడానికి తిరిగిలేచినటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను మేము అందరికీ ప్రకటించాం. అంతేకాకుండా అందరి యొక్క మరి శాంతి సమాధానాల గురించి మన యొక్క దేశం బాగురించి మన రాష్ట్రం అలాగే ప్రజలందరూ కూడా స్థానిక ప్రజలందరూ కూడా వారి యొక్క సుఖ సంతోషాలతో ఉండాలని మరి అందరూ కూడా దేవునిలో మరి అందరూ మేళ్ళు పొందాలని అందరికి కూడా మేము మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని పేట వారికి ఆశీస్సులు తెలియజేస్తూ మీకు సాగర్ తీరంలో ఇక ప్రతి శని ఆదివారాల్లో 23 ద్విచక్ర వాహనాలతో పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుంది. అటు యారాడ బీచ్ నుండి ఇటు రుషికొండ తీరం వరకు ఆయా వాహనాల్లో మహిళా సిబ్బంది నిఘా ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా శని ఆదివారాల్లో తీర ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ఆకతాయిల ఆగడాలు కూడా అధికంగా ఉంటుండటంతో వారికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక సిబ్బందితో ఏర్పాట్లన్నీ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం తీరంలోని కాళీమాత గుడి వద్ద ఈ వాహనాలను ఏడీసీపీ అడ్మిన్ ఎం రజని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దిశ ఏసీపీ గురిగిబెల్లి ప్రేమకాజల్ తదితరులు పాల్గొన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహగిరిపై అప్పన్న డోలోత్సవం తిలకించి పొలకించిన భక్తజనం. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే, పిసిసి చీఫ్ బర్త్డే కార్యక్రమంలో పార్టీ నేతల జోస్యం. కరకచెట్టు పోలమాంబ ఆలయంలో చోరీ మిస్టరీని ఛేదించాలి, పెదవాల్తేరు గ్రామ సేవా సంఘం డిమాండ్. మహిళా సాధికారతకు రోటరీ క్లబ్ చేయూత, పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. కరోనాకు మందు లేదు, ఎస్ఎంఎస్తోనే నివారణ, అవగాహన కలిగించిన ప్రజారోగ్య వేదిక. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.